ఫోటోషాప్ వల్ల మనుషుల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందా అంతేకాదు ఫోటోషాప్ అనేది మనుషుల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తుందా అరే ఇవేం పిచ్చి మాటలు ఫోటోషాప్ అనేది జస్ట్ ఒక డిజిటల్ టూల్ ఒక ఇమేజ్ మ్యానిపులేషన్ టూల్ అలాంటి ఒక సాఫ్ట్వేర్ మనుషుల ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడం ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక డిజిటల్ టూల్ ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బతీస్తుంది అనుకుంటున్నారా కానీ అది నిజం మరి సబ్జెక్ట్లోకి వెళితే అది నిజంగా నిజమని మీరే ఒప్పుకుంటారు డిజిటల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన తర్వాత వివిధ దేశాల్లో ప్రజలు తమకి ఇంతవరకు తెలియని విషయాల్ని తెలియని మనుషుల్ని పరిచయం చేసుకుంటున్నారు గతంలో ఎవరికి వారు తమ తమ దేశాల్లో తమ సొంత ప్రపంచాల్లో నివసించేవారు ఆ పాతకాలంలో ప్రజలంతా ఎక్కువ ఆత్మగౌరవం కలిగి ఆత్మవిశ్వాసంతో ఉండేవారట అయితే ఈ డిజిటల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత ఎక్కువ లోకం ఎక్స్పోజ్ అయ్యాక జనంలో భావం పెరుగుతోందట ఈ విషయాన్ని సర్వేలు స్పష్టంగా చెప్తున్నాయి కారణాలేంటి అదే చూద్దాం ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిన తర్వాత సౌందర్యం శరీర సౌష్ఠవం లాంటి విషయాల్లో కొన్ని స్టాండర్డ్స్ క్రియేట్ అయ్యాయి ఇంటర్నెట్ ని వేదికగా చేసుకుని ఆ స్టాండర్డ్స్ గురించి అందరూ తెలుసుకుంటున్నారు అదే అందం అదే ఐడియాల్ అనుకుంటూ వాటిని ఫాలో అవుతున్నారు ఇదిగో మనిషి ఇలా ఉంటే అందం పురుషుడనేవాడు ఇలా ఉండాలి స్త్రీ అనేది ఇలా ఉండాలి అంటూ ఈ గ్లోబల్ బ్యూటీ స్టాండర్డ్స్ మనకి చెప్పకుండానే చెబుతూ ఉంటాయి ఇలా కొన్ని బ్యూటీ స్టాండర్డ్స్ క్రియేట్ కావడానికి ప్రధాన కారణం సెలబ్రిటీలు గతంలోనూ సెలబ్రిటీలు ఉన్నా ఇంత ఎక్స్పోజర్ రీచ్ ఎప్పుడూ లేవు కానీ సోషల్ మీడియా పెరిగిన ఈ కాలంలో వేలాది మంది సెలబ్రిటీలు ప్రపంచానికి పరిచయం అయిపోయారు కోట్లాది మంది వారిని ఆరాధిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో అందమంటే ఆ సెలబ్రిటీలదే శరీర సౌష్ఠవమంటే వారిదే అనుకుంటూ అదే భావనలో చాలా మంది బతికేస్తున్నారు అందువల్ల తమకి తెలియకుండానే మానసిక సమస్య ఎదుర్కొంటున్నారు తమ రూపం కరెక్ట్గా లేదేమో అని ఫీల్ అవుతున్నారు నా బాడీ కరెక్ట్ గా లేదు నేను అందంగా లేను అనే భావనకి ఎక్కువగా గురై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు చివరికి ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోతూ తమని తాము నిందించుకుంటున్నారట ఇది ఎన్నో సర్వేల్లో తేలిన విషయం మనుషులందరూ అందంగా ఉండాలని రూల్లేదు అంతకి మించి అందం అనేదాన్ని ఎవరూ డిసైడ్ చేయలేరు కానీ గ్లోబల్ సెలబ్రిటీల వల్ల చాలా మంది సహజ సిద్ధమైన పద్ధతుల్లో జీవించడం మానేస్తున్నారు తాము తాములా హాయిగా ఉండకుండా ఈ సెలబ్రిటీలు ఏర్పరిచిన స్టాండర్డ్స్ ని మీట్ అవ్వాలనుకుంటున్నారు లేనిపోని అలంకరణలు చేసుకుంటూ సిక్స్ ప్యాక్స్ జీరో సైజుల కోసం తాపత్రయపడుతున్నారు ఆహార నియమాలు పెట్టుకుని అనుకున్నవి సాధించలేకపోతున్నారు అందువల్ల మానసికంగా కుంగిపోతూ ఆత్మన్యూన్యత భావాన్ని పెంచుకుంటున్నారు అవునా దీనికి రుజువేంటి అంటే ఫోటోషాప్ ఫేస్ ట్యూన్ లాంటి సాఫ్ట్వేర్ల వాడకం విపరీతంగా పెరగడమే దీనికి రుజువుగా చెప్తున్నారు ఉదాహరణకి గతంలో ఎవరైనా మన ఫోటో అడిగితే వెంటనే కెమెరాకి ఫోజ్ ఇచ్చేసేవారు అయితే ఇప్పుడు ఒక సోషల్ అకౌంట్ లో ప్రొఫైల్ పిక్ గా చిన్న ఇమేజ్ పెట్టుకోవాలన్నా సేపు ఆలోచిస్తున్నారు అప్లోడ్ చేసే తన ఫోటో వీలైనంత బాగుందా ఉన్న వాటిలో వీలైనంత బెస్ట్ పిక్ అవునా కాదా అని చెక్ చేసుకుంటున్నారు ఫేస్ ట్యూన్ లాంటి సాఫ్ట్వేర్ ని వాడి ఫేస్ ఫోటోని మెరుగుపరుచుకుంటున్నారు అవసరం అనుకుంటే ఫోటోషాప్ కూడా వాడి ఫోటోలో మరింత అందంగా ఆత్మీయ విశ్వాసం ఉట్టిపడేలా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు వీలైనంత బెస్ట్ ఫోటోని మాత్రమే ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంటున్నారు ఇది తప్పేమీ కాదు కానీ పరిశోధకులు చెబుతున్నది ఏమిటంటే ఒకరు ఇలాంటి డిజిటల్ టూల్స్ ని ఎంతగా వాడుతుంటే వారిలో భావం అంతగా ఉందని అర్థమట సెలబ్రిటీల్ని గా తీసుకునే వాళ్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందట తమ చుట్టూ ఉన్న ఆర్డినరీ మనుషుల్ని చూసినప్పుడు మాత్రమే వీళ్ల ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం పెరుగుతున్నాయట అసలు తమ ఇమేజ్ ని ఫోటోషాప్ లో కరెక్షన్ చేసేవాళ్ల భావం ఏమిటి నేను నేనుగా బాగుండను అనేకదా ఫోటోషాప్ లో నన్ను నేను మార్చుకుంటే తప్ప నన్ను నేను ఇతరులకు ప్రదర్శించను లేదంటే జనం నవ్వుతారు అని చాలా మంది భావిస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆత్మ భావమే సరే సామాన్యుల విషయం పక్కన పెడదాం మరి ఆ అందానికి ఆకర్షణకి స్టాండర్డ్స్ ఏర్పరిచినటువంటి ఆ సెలబ్రిటీలైనా గొప్పగా ఆత్మవిశ్వాసంతో ఉన్నారా అంటే వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్ గా లేరట అదే విచిత్రం విశేషం మరి సెలబ్రిటీలు కూడా ఫోటో సెషన్ లో ఫోజులిచ్చాక ఆ ఫోటోల్ని గంటల కొద్దీ ఫోటోషాప్ లో కరెక్షన్ చేయించి ఆ తరువాతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు తమ ముఖం మీద చిన్న పొక్కు కనిపించిన బాడీ షేప్ లో ఏదైనా తేడా కనిపించినా జనం దృష్టిలో తమ ఇమేజ్ తగ్గిపోతుందని వాళ్లు భయపడుతున్నారు అందువల్ల ఉన్న అందం చాలని అనుకోకుండా డిజిటల్ టూల్స్ లో దాన్ని మరింత మెరుగుపరిచి ఏదో దేవతల్లాగా కనిపించడానికి ట్రై చేస్తున్నారు వీళ్లు కల్పించి భ్రమలు సామాన్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా తగ్గిస్తున్నాయి తాము తక్కువ అనే ఫీలింగ్ తెస్తున్నాయి ఉదాహరణకి రియాలిటీ స్టార్స్ గా వచ్చి ప్రపంచంలోని అతిపెద్ద సెలబ్రిటీలుగా మారిన కర్దిషియాన్ కుటుంబానికి చెందిన కిమ్ కర్దిష్యాన్ క్లో కర్దిషియాన్ లాంటి వాళ్లు రోజు సోషల్ మీడియాలో ఏవేవో పోస్టులు చేస్తుంటారు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న ఈ సెలబ్రిటీలు తమ ఫోటోల్ని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు పోస్ట్ చేయడం లేదు ఫోటోషాప్ తో ఎడిట్ చేసి సూపర్ ఫైన్ చేసి అప్పుడు మాత్రమే పోస్ట్ చేస్తున్నారు అంటే లోకానికి వారు ప్రదర్శిస్తున్న అందమంతా వారి సహజమైన అందం కాదు దాంట్లో ఫోటోషాప్ ప్రతిభ కూడా చాలా ఇమిడి ఉంది ఈ ఫోటోషాప్ అందాలు చూసి కొందరు పాపం అలా లేం అని ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు కానీ సంతోషించదగిన విషయం ఏంటంటే కొందరు మాత్రం తెలివి తెచ్చుకుంటున్నారు ఆ ఫోటోలో జరిగిన డిజిటల్ కరెక్షన్ ని కనిపెట్టి ఆ సెలబ్రిటీల్ని వేళాకోలం చేస్తున్నారు ఉదాహరణకి మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కిమ్ కర్దర్షియన్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఇమేజ్ లో ఆమె కాలు బాగా నొక్కేసినట్టుగా కనిపించింది ఫోటోషాప్ వాడేటప్పుడు జరిగిన పొరపాటు వల్ల అలా అయింది దీన్ని బాగా వెటకారం చేస్తూ జనం కామెంట్లు చేశారు మరి కర్దర్శ్యాన్ కుటుంబానికే చెందిన క్లో కర్దర్శ్యాన్ కార్ లో కూర్చున్న ఒక ఫోటో ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చింది అందులో ఆమె చేతుల వేళ్ల గోళ్లు పొడుగ్గా చాలా ఘోరంగా కనిపించాయి ఫోటోషాప్ లో ఎక్కువగా లాగడం వల్లే ఇలా జరిగిందని తెలిసిపోతోంది అవి దెయ్యం వేళ్లంటూ కామెంట్లు చేస్తూ ఎంతో మంది జోకులు వేశారు కర్దిష్యాన్ మీద ఉన్న గొప్ప జోక్ ఏంటంటే కర్దిషియాన్స్ అందానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్రియేట్ చేశారు కానీ పాపం ఫోటోషాప్ లేకపోతే వాళ్లు సైతం ఆ స్టాండర్డ్ ని అవ్వలేరు అని ఏదేమైనా సౌందర్యం విషయంలో కాని శరీర సౌష్టవం విషయంలో కాని సహజత్వాన్ని మనకున్న ఒరిజినాలిటీని గౌరవించకుండా కృత్రిమమైన అందాన్ని కృత్రిమమైన షేప్ ని అందుకోవాలని ప్రయత్నిస్తూ ఏవేవో స్టాండర్డ్స్ మీట్ అవ్వాలనుకుంటే ప్రమాదం సెలబ్రిటీలదే అందమనే భ్రమలో పడి ఆత్మవిశ్వాసం కోల్పోతే జీవితమే విషాదంగా మారుతుంది డిజిటల్ టూల్స్ ఇప్పుడు మనిషిని మానసికంగా ఎలా దెబ్బతీస్తున్నాయనడానికి ఈ ట్రెండే ఒక స్పష్టమైన ఉదాహరణ